యూరోప్లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ బ్యాక్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ నెట్వర్క్ టీవీ యూపీఐ ఖాతాదారులకు శుభవార్త యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ ను పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు ఈ సందర్భంగా యూపీఐ ద్వారా చేసే ట్రాన్సాక్షన్ల లిమిట్ ను పెంచుతున్నట్లు తెలిపారు ఆయన భారత్లో పేమెంటింగ్ విధానాన్ని సమూలంగా మార్చేసింది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్స్పేస్ దాన్నే సింపుల్గా యూపీఐ అని అంటుంటారు ఇప్పుడు ఈ విధానాన్ని మరింత విస్తరించేందుకు మరిన్ని మార్పులు చేసింది ఆర్బీఐ కొత్త సంవత్సరం సందర్భంగా ఆ మార్పులు అమల్లోకి వచ్చాయి దేశంలో యూపీఐ వినియోగాన్ని మరింత విస్తరించేలా ఆర్బీఐ జనవరి ఒకటి నుంచి కొన్ని కీలక మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది యూపీఐ ద్వారా చేసే ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని లక్షకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది ఇప్పుడు అదే నిర్ణయాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ల సబ్స్క్రిప్షన్తో పాటు కొన్ని విభాగాలకు ఈ చెల్లింపు పరిమితి పదిహేను వేలుగా ఉంది అలాగే ఇప్పటి వరకు ఆసుపత్రులు విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా ఒకేసారి లక్ష వరకు చెల్లించేందుకు అనుమతి కూడా ఉంది ఇప్పుడు అదే పరిమితిని ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ఏడాది కంటే ఎక్కువ సమయం నుంచి యూపీఐ ఐడీలు నంబర్లు వినియోగంలో లేకపోతే అవన్నీ కూడా డీయాక్టివేట్ కానున్నాయి అలాగే ఇకపై యూపీఐ యాప్ల నుంచి ఎవరికి చెల్లింపులు చేసినా వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు స్క్రీన్పై కనిపిస్తుంది దాంతో తప్పుడు లావాదేవీలకు అరికట్టేందుకు ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇక డిజిటల్ వాలెట్లు లేదా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి చేసే చెల్లింపులపై ఒకటి పాయింట్ ఒకటి శాతం ఇంటర్చేంజ్ ఛార్జ్ వర్తిస్తుంది అయితే రెండు వేలు పైన చేసే మర్చెంట్ లావాదేవీలపై మాత్రమే ఈ తరహా ఛార్జీలను విధిస్తారు బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు లేదా సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎన్సిఐ స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను కూడా ఏర్పాటు చేయనుంది ఆర్బీఐ దీంతో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి క్యాష్ విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది ఇక ఈ తరహా ఏటీఎంలు దశల మన దేశం వ్యాప్తంగా మొత్తం అమల్లోకి రానున్నట్లు తెలిపారు దేశంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి ఒక్క డిసెంబర్ నెలలోనే ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల పన్నులు జిఎస్టి రూపంలో వసూలైనట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు అంటే తొమ్మిది నెలల కాలంలో సుమారు పదిహేను లక్షల కోట్ల జిఎస్టి వసూలైంది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పన్నెండు శాతం ఎక్కువ వసూళ్లు అయితే వచ్చాయని చెప్పాలి ఇక ఈ తొమ్మిది నెలల్లో నెలవారీ సాగుతున్న ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల జిఎస్టి పన్ను వసూలు నమోదయ్యాయి జిఎస్టి వసూళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది తమిళనాడు గుజరాత్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎనిమిది వేల కోట్లకు పైగా పన్నులు వసూలయ్యాయి జిఎస్టి వసూళ్లలో నాలుగు వేల ఏడు వందల యాభై మూడు కోట్లతో తెలంగాణ తొమ్మిదవ స్థానంలో ఉంది రెండు వేల పదిహేడు జూలై ఒకటిన పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చాయి అప్పటి నుంచి జిఎస్టీ వసూళ్లు పెరుగుతూ వచ్చాయి యూపీఐ ద్వారా జరిపే వివిధ రకాల ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది అయితే ఇప్పుడు యూపీఐ రోజువారీ ట్రాన్సాక్షన్ లిమిట్లను పెంచాలని ప్రతిపాదించారు ఈ నిర్ణయం ఎవరైతే వినియోగదారులు హాస్పిటల్ కాలేజీల్లో పెద్ద మొత్తంలో బిల్లును చెల్లింపు చేస్తారో వాళ్ళకి వీలవుతుందని శక్తికాంత్ దాస్ తెలిపారు బ్యాంక్ ఖాతాదారులు కేబుల్ బిల్స్ మొబైల్ బిల్స్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఇతర నిత్యావసరాలకు చెల్లింపులు జరుపుతుంటారు వాటిని రికరింగ్ ట్రాన్సాక్షన్ అంటుంటారు సాధారణంగా బ్యాంకులు అందించే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ రికరింగ్ పేమెంట్స్ నమోదవుతుంటాయి వీటి లిమిట్ గతంలో నెలకు పదిహేను వేలు మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచాలని ఆర్బీఐ యోచిస్తుంది అదే సమయంలో ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే కస్టమర్లు ఈ మ్యాండేట్ తప్పనిసరిగా చేసింది ఈ మ్యాండేట్ ఏంటంటే ఈ మ్యాండేట్ సంబంధించి ఒక ఫారం ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఉదాహరణకు ఈ మ్యాండేట్ ఆన్లైన్ ఎస్బీఐ అని గూగుల్ సెట్ చేస్తే ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో ఒక లింక్ ఓపెన్ అవుతుంది అక్కడ చూపించిన వివరాన్ని పొందుపరచాల్సి ఉంటుంది ఇక ఈ మ్యాండేట్ కోసం తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ తప్పనిసరి ఈ విధానంలో బ్యాంక్ అడిగిన మరిన్ని వివరాలను ఖాతాదారులు అందించాల్సి ఉంటుంది అనంతరం రికరింగ్ పేమెంట్స్ను ఒక లక్ష రూపాయల వరకు వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట సో ఆర్బీఐ చేసిన ఈ రెండు అప్డేట్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బాగా కలిసి వచ్చే ఇన్వెస్ట్మెంట్లో భూమి బంగారం ఈ రెండు ఎప్పుడూ లాభదాయకంగా ఉంటుంటాయి ముఖ్యంగా ఏడాది లోపు బంగారం ధర తగ్గినట్లు దాఖలాలు లేవు ఇది సంవత్సరానికి కనీసం ఎయిట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ సంవత్సరంలో బంగారం ధర పదహారు శాతం పెరిగింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడున ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఐదు వేల యాభై రూపాయలు ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున దీని ధర అరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల ధర పెరిగింది ఈ లెక్కన పదహారు శాతం పెరిగింది అలాగే ఆభరణాలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర యాభై వేల నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఒక్క ఏడాదిలోనే యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలకి పెరిగింది అయితే భౌతికంగా కాకుండా డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇందులో గోల్డ్ ఈటీఎఫ్ షావరిన్ గోల్డ్ బాండ్ మొదలైనవి ఉన్నాయి గోల్డ్ ఈటీఎఫ్కి డీమ్యాట్ ఖాతా అవసరం గోల్డ్ మైనింగ్ కంపెనీల పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో కూడా ఉన్నాయి ప్రభుత్వం సంవత్సరానికి అనేక సార్లు జారీ చేసే షౌరిన్ గోల్డ్ బాండ్లు బంగారంలో పెట్టుబడి కోసమే రూపొందించబడ్డాయి వారు భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి బదులుగా ప్రస్తుతంలో మార్కెట్లో ధరల ప్రకారం బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు ఇది ఎనిమిదేళ్ల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం మీరు మీ పెట్టుబడిపై రాబడిని కూడా పొందుతారు ఇక బంగారం ధర ప్రస్తుతం ఏ స్థాయిలో పెరుగుతుందో అందరికీ తెలిసిందే అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు నేరుగా భౌతిక బంగారం కొనుగోలు చేసే వారు కొందరైతే ఇతర మార్గాల్లో బంగారం కొనుగోలు చేసేవారు మరికొందరు ఇలా బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి తక్కువ ధరకే గోల్డ్ కొనేందుకు మంచి అవకాశం అందిస్తోంది కేంద్ర సర్కార్ బంగారం బాండ్ల సబ్స్క్రిప్షన్ మళ్ళీ తీసుకొచ్చింది కేంద్రం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బంగారం బాండ్లను విక్రయిస్తుంది ఇప్పటికే రెండు విడతల గోల్డ్ బాండ్లు విక్రయించిన ఆర్బీఐ ఇప్పుడు మూడో విడత గోల్డ్ బాండ్లను కూడా విక్రయిస్తోంది ఐదు రోజుల పాటు ఈ బాండ్ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది ఈ క్రమంలో ఈ బాండ్లను ఎలా దక్కించుకోవాలో ఒకసారి తెలుసుకుందాం ఇక ధర ఎంత అనేది కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం మూడో విడత గోల్డ్ బాండ్ ధరలను కేంద్రం బ్యాంక్ ఇటీవల నిర్ణయించింది ఒక గ్రామకు ఆరు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలుగా వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో వస్తున్న మూడో సిరీస్ సబ్స్క్రిప్షన్ ఇది ఈ ఏడాదిలో ఇప్పటికే జూన్ నెలలో ఒకేసారి సెప్టెంబర్ నెలలో రెండోసారి బాండ్లను అందించింది ఇప్పుడు మరో రెండు విడతల తేదీలను ప్రకటించింది ఆన్లైన్లో కొనే వారికి ఒక గ్రామపై అదనంగా యాభై రూపాయల చొప్పున తగ్గింపు కూడా లభించనుందనమాట దీంతో వీరికి గ్రామ బంగారం కేవలం ఆరు వేల నూట నలభై తొమ్మిది రూపాయలకే వస్తుంది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో గ్రాముకు ఆరు వేల మూడు వందలుగా ఉంది అంటే నూట యాభై ఒక్క రూపాయలు తక్కువకే బంగారం లభిస్తుంది అనమాట అదే తొలంపై అంటే పది గ్రాములకు ఏకంగా పదిహేను వందల పది రూపాయలు తక్కువకే లభిస్తుంది ఇక ఏదైనా ఒక ఆర్థిక ఏడాదిలో వ్యక్తులు గరిష్టంగా నాలుగు కిలోల బంగారంపై కొనవచ్చు ట్రస్టులు యూనివర్సిటీలు గరిష్టంగా ఇరవై కేజీల గోల్డ్ కొనుగోలు చేయవచ్చు ఈ బాండ్ల గడువు ఎనిమిదేళ్ళు అయితే ఉంటుంది గడువు తర్వాత అప్పటి రేట్లు ఆధారంగా మనకి రాబడి అనేది వస్తుంది ఆ పైన టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఐదేళ్ల తర్వాత ఎప్పుడైనా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది ఈ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసేందుకు చాలా మార్గాలు ఉన్నాయి దేశంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ స్టాక్ ఎక్స్చేంజ్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా గోల్డ్ బాండ్ల కోసం మీరు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు ఇక గోల్డ్ బాండ్స్తో ఉన్న ఆరు బెనిఫిట్స్ ఇవే గోల్డ్ మార్కెట్ ట్రెండ్స్ను బట్టి రిటర్న్స్ వస్తాయి అంటే బంగారం ధర రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దాన్ని బట్టి ఎనిమిది సంవత్సరాల తర్వాత రిటర్న్స్ ఆధారపడి ఉంటుంది ఇక వార్షిక ప్రాతిపాదికన గోల్డ్పై రెండు పాయింట్ ఐదు శాతం చొప్పున వడ్డీ రేటు వర్తిస్తుంది ఇక ఎనిమిదేళ్ళ తర్వాత వచ్చే రిటర్న్స్ లాభాలపై ఎలాంటి ట్యాక్స్ కూడా వర్తించదు ఫిజికల్ గోల్డ్కు వర్తించినట్లుగా ఈ బంగారంపై ఎలాంటి జీఎస్టీ ఉండదు మేకింగ్ ఛార్జీలు కూడా ఉండవు ఇక ఈ బంగారం అనేది పూర్తిగా సురక్షితం ఎలాంటి రిస్క్ ఉండదు బయట బంగారం అయితే దొంగతనం జరగవచ్చు కానీ ఇక్కడ ఫుల్ సేఫ్టీ ఉంటుంది గోల్డ్ బాండ్ స్కీమ్కు కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా ఉంటుంది అందుకే గ్యారంటీ రిటర్న్స్ కూడా మీరు ఆశించవచ్చు అలాగే కాల పరిమితి చొప్పున చూసుకున్నట్లయితే ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా ఐదేళ్ల తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా మీకు ఇక్కడ లభిస్తుంది సో ఇవి షోరిన్ గోల్డ్ బాండ్కి సంబంధించిన విషయాలు సో వచ్చేసో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ మీ కామెంట్స్ తెలపడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ బాయ్